లేదన్నా కార్ కి గార్డ్ ట్రైనింగ్ ఇవ్వలా, ఇస్తే కనుక పట్టుకుంటాడు. డైరెక్ట్ గొంతు పట్టుకునే ట్రైనింగ్ ఉందంట. మనిషి ఎవడన్నా అటాక్ అంటే వెళ్ళి గొంతు పట్టుకుంటాడంట. వద్దు అసలే పాపం మనోడు అగ్రెసివ్. పొద్దున్నే పిడిపి గడి మీద రివర్స్ అయ్యాడు తెలుసారా, వచ్చబడింది పిడిపి గడికి. ఏ నో తార్ అది ఇది అంటే ఒకటే మాట. ఏ మనం సైలెంట్ ఉన్నాం, 10,000 మంది ముందు వెదిరితే ఆడు మొహం కూడా ఎక్కడో పెట్టుకోలేడు. అసలుకి ఇన్స్టా రీల్స్ బూష్ కొడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారా, రీజన్ లో ఉన్న వాళ్ళంతా నూపులు రా, జీవితంలో నేను నా కొడుకులు రా, మీరంతా గెట్ సమ్ లైఫ్ రా, బయటికి వెళ్ళండి రా, తిరగండి రా. ఇద్దరు గ్రాడే వాళ్ళు అయితే హిజ్రాలతో సమానం రా. ఇంకేమన్నా కావాలా? ఒకవేళ వేరే అమ్మాయి అబ్బాయి అకౌంట్ ఆడితే కనుక మీకు డాష్లు లేనట్టే రా. ఇవి చెప్పుకో, ఇంకేం కావాలరా రా చెప్పు. తిట్టాలి నేను అంతే, నా తిట్టాలా చెప్పు. ఎప్పుడన్నా వేరే వాడి అకౌంట్ వేరే వాడు లాగిన్ చేస్తే వేరే వాడు చిక్కుతున్నట్టేరా, ఇంకేంట్రా చెప్పురా చెప్పురా. నువ్వు నన్ను రెచ్చగొట్టరా, రారా చూసుకుందాం. మటన్ తీరి మటన్ తిన్న బాడీరా చెప్పు. చేసిన స్కామ్లు ఎక్కువ ఉన్నాయి. వాడు వచ్చేసరికి ఇప్పుడు ఈ ఎంబీజీ హేటర్స్ గెలుస్తారా గాయస్, ఇది గెలుస్తారా గాయస్ అని ఆతిగడి గెలుస్తాడు అని చెప్పండి ఈసారి. యూట్యూబ్ ఇవన్నీ పెట్టాడు అనుకో. ఓ టాక్సిక్ వద్దా, ఓకే 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 ఓకే. దానే నో టాక్సిక్ గైస్, వదిలేండి గైస్, నో 18+. చిన్నపిల్లలు ఉన్నారు మా లేవు, ఇది స్టేజ్ కాదు. కావాలండి ఫోన్ చేయండి, పర్సనల్ గా పచ్చి పచ్చిగా తిట్టాలంటే తిడతాను నేను. ఏ క్వీన్ బేబీ, ఓ ఓ ఓ క్వీన్ క్వీన్ క్వీన్, నో క్వీన్, బేబీ అన్ని సార్లు కొట్టా నీకు ఎమోట్ అయితే నేను ఎంజాకెట్ నువ్వు నాకు వేయాలని చూ. ఓ ఇలా తిడితే మీరు కానీ పర్సనల్ గా తీసుకోద్దు. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చి ఎమోట్ వేస్తారు చూడండి. ఇప్పుడు నాకు ఎలా అనిపించింది, రెండు సార్లు కొట్టా తలకో రెండు సార్లు చూడండి. దీని అమ్మ దీని అమ్మమ్మ దీడి తాత బీ 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 పండలో ఏమైనా తప్పు ఉందా చెప్పండి. నేను ఎన్నిసార్లు కుక్కలు కొట్టినట్టు కొట్టే ఇద్దరిని, ఆయన సిగ్గొచ్చిందా? ఇప్పుడు నేను తిట్టడంలో తప్పు ఉందా? గేమ్ సరదా తిట్టుకున్నాం, ఏమైంది ఇప్పుడు? మేము మనుషులం కాదా, మేము ఉప్పు కారాలు తినట్లేదా, మాకు రోషన్ రాదుగా. ఆడేమంటాడు తెలుసా, స్క్రీన్ సైజ్ చేసి కొట్టేసి వాళ్ళ స్క్వేర్ లో అంటే ఒకడు వర్తించదు అంట. మిగతా వాళ్ళు ఎత్తి నేనేమి వేసాను బురా అంటాడు, వాళ్ళు ఇచ్చాగాడు ఆడకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఉన్నాను స్టార్టింగ్ లో కంట్రోల్ చేయలేదరా మిమ్మల్ని, ఆరే వద్దురా అని. అలా చేసుకోండి స్క్వాడ్ ని కంట్రోల్. కంట్రోల్ అవ్వకపోతే ఇంకేం చేయలేం, నేను మళ్ళీ పేరు ఎత్తే మళ్ళీ ఫీల్ అవుతాడని చెప్పేసి ఒకసారి పాపం చెప్పాడు పేరు ఎత్తనాకండి బ్రో అని. అందుకే ఆడి పేరు ఎత్తకుండా తిడతనా. ఆది పాపం ఇంకా కొత్తగా సిక్కుంటే కనుక ఒక్కోసారి ఎవరైనా ఎక్కడైనా హేటర్స్ అని కనపడనుకో తిట్టిపారు తప్పండి బ్రో. అంటే కనుక ఎవరైనా చూడన్నా హేట్ ఎవడన్నా స్ప్రెడ్ చేస్తున్నాడు ఏ లైవ్ లో అన్నా తిట్టిపారు తెంగండి లోడా ఏదైతే. నితిన్ కూల్ మ్యాన్, వాడు చేసిన కంటే ఇదంతా నా కొడుకు ఫస్ట్ చావదింగ్తే కానీ రియల్ అయిపో అప్పుడు కానీ బుద్ధిరాజు నీ దాంట్లో వాళ్ళే ఆ షోట్లు ఇల్లే. ఏం చేశారో ఏందో మరి ఇప్పుడు చెప్తుంటే డానన్నాళ్ళు ఇంకా ఏంటో తెలుసా? ఏ వదిలేండి రారి, నో నో మ్యాన్, నో నో టాక్సిక్ నితిన్, కూల్ కూల్ నితిన్. ఇప్పుడు నీకేం ప్రాబ్లం అయింది, వదిలే కూల్ రాకి కూల్. డానన్నా మేము వదిలేసాం, అంతా అయిపోయింది ఆ రోజు మాట్లాడిన చూసావు, అంతా అయిపోయిన తర్వాత. గైస్ కీప్ ఇయర్ ఫోన్స్ ఆఫ్ ఇన్ టీవీ ప్లీజ్. ఇన్స్టా రీల్స్ ఉన్నాయి చూసావా, ఇన్స్టా రీల్స్ లో డబ్బులు పెట్టి మూసి కొడుతున్నారు లంగా గాళ్ళు. ఓ పని చేయమ్మా,
అరే మరీ మితిమీరితే రిపోర్ట్ కొట్టి చూపించేద్దాం వదిలే. తెలియడంలో ఉన్నా బ్రో అంటే లైక్ మేము మీ దగ్గరకు రానియటం ఇంత ఇంత ఈ పంచాయతీ అంతా అర్థమైంది 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 మేడం. వాడు ఎవడో ఎంబీజీ వాడు తిరిగితే నేను నితినే తిట్టినట్టు అంట గిల్లో ఇంకెవరు తిట్టినట్టు కాదంట. హిందీ కమ్యూనిటీలో వాడిని బ్యాడ్ చేసినామంట వాని పేరు. ఎవడురా వాడు ఎవడో కూడా నాకు తెలియదు బ్రో వాడి పేరు ఫస్ట్ టైం ఎందుకు వచ్చేది బ్రో టీవీలో అంట ఆఫ్ చేసి అయ్యా టీవీ అంట నైస్ చేసుకోండి బ్రో ఇల్లు నార్మల్ ఉంటుంటే వీళ్ళు మామ ఇక్కడ ఇష్యూ ఏంటో చెప్తానా అండి ఇక్కడ ఇష్యూ ఏంటో చెప్తానా అండి మేము టార్నీలు పెడతాం ఓకే టార్నీలో అనుకోకుండా కింద ఎక్స్ట్రా స్లాట్ ఫిల్ అవుతుంటే నేను కిక్ చేశాను అనమాట ఎక్స్ట్రా ప్లేయర్ అనుకుని అయిపోయారేమో వాళ్ళు వాళ్ళు సర్దుకున్నారేమో ఇంకా లేదేమో అన్న ఉద్దేశంతో నేను ఇది చేశా ఓకే అది నచ్చలేదంట 5000 ముందు ముందు కిక్ చేసానంట నేను. హలో అరే పడ్డాడు 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 మధ్యలో వస్తుంది నా నెట్ తెంగిన ఏందంటే ఇప్పుడు మీకు అంతే సింపుల్ ఇప్పుడు స్క్వాడ్ లో ఉన్నప్పుడు ఒకటి ఆ స్క్వాడ్ అంతా తిట్టమేంటి అంతే సపరేట్ గా విజయ్ వాడు వచ్చి అప్పుడు అప్పుడు వాడు స్క్వాడ్ స్క్వాడ్ లో ఉన్నాడు ఎవరు తప్పు నీ తప్పు అది బ్రో మీరు తిట్టుకోండి బ్రో ఏం వదిలేండి వాళ్ళైనా వాళ్ళైనా తిడతారు మనమైనా తిడతాం అందరూ తిట్టుకోండి మధ్యలో ఆపేసాం నానా ఇష్యూ ఏంటంటే మామ మనం రూమ్ పెట్టాం అన్నమాట ఓకే రూమ్ లోకి వస్తే 6 స్లాట్లు మాత్రమే 3-4 ఎంబీజీకి నీ అమ్మ కరేపాకు గొంతులు అడ్డుపడిపోయిందిరా 4 MBG కి 2 ఆల్ఫాకి ఎల్ని ఓకే నేనేమన్నా అప్పటికి అరే వెళ్ళిపోండి మన వాళ్ళు ఇంకో 2 స్లాట్లు లేచిపోండి ఎంబీజీ వాళ్ళు 4 స్లాట్లే తీసుకోండి మిగతా స్లాట్లన్నీ బయటకి ఇద్దాం అని ఓ దుబ్బేతున్నా ఏంటి ఆల్ఫా అన్న వాళ్ళకి 2 MBG వాళ్ళకి 2 అని మా వాళ్ళని తెగ ఫోర్స్ చేస్తున్నా అప్పుడు ఇంకా కింద ఇంకో స్క్వాడ్ ఎక్స్ట్రా ఫుల్ అయింది అనమాట ఫుల్ అయితే అనుకోకుండా వచ్చారేమో వాళ్ళు వాళ్ళు సరిపోయారేమో అని చెప్పి కిక్ కొట్టాను. కిక్ కొడితే ఏంటి కాదు కాదు ఒకసారి చెప్పేది ఏమిందంటే అక్కడ అక్కడ నేను చెప్తాను అసలుకి దానన్న అంత ఏమని చెప్పాడు అప్పుడు 2 స్క్వాడ్లు వస్తున్నాయి ఉన్నా అని చెప్పాడు మనకి 2 స్క్వాడ్లే అని చెప్పాడు అడిగితే 2 స్క్వాడ్లు అన్నాడు అని చెప్పి పైగా పేరు ఆల్ఫా అని ఉందా ఏమని ఉందరా టీఎం ఉందా టీఎన్ గిరీష్ ఏం చేయలేదు లేదులే ఏదో పేరు నాగండి రానరా పేర్లు వరకు ఎందుకు చెప్పేది నేను కిక్ చేశాను అంట. కిక్ చేయడం అంట వాళ్ళ వాళ్ళు అందరు చూసి అలా పెట్టి ఆడికి పెట్టి షార్ట్ కట్ చేసి పెట్టి అలా రోజు డిస్ప్లేలో పెట్టి నవ్వుతున్నానంట మొన్న పై నేను కిక్ చేయాడు అని వీడికి ఏమన్నా నిద్ర పట్టట్లేదంట ఆగండ్రా చెప్పనియండ్రా మీరు ఆగరా నన్ను కిక్ కొట్టేశారు కిక్ కొట్టేశారని ఓ చించేసుకున్నాడు. ఇంకో ఇప్పుడు ఇంకో డాన్ అన్న నేను నీకు ఫ్లాగ్ ఇచ్చాను అన్న కిక్ కొట్టినాను కొట్టు కిక్ కొట్టు కొట్టన్నా కిక్ కొట్టన్నా చూడు ఇప్పుడు ఆల్ఫా అన్నని కిక్ కొడదాం గైస్ ఆల్ఫాని ఇంకో గిళ్ళు కిక్ చేస్తాం రాస్తే అవకాశం ఇస్తే కిక్ చేయలేదు డాన్ అన్న అంత మంచోడు డాన్ అన్న ఇంకో ఇచ్చేలే అన్న నీకు ఇచ్చా కిక్ చేయనా కిక్ చేయనా కిక్ మీ గిళ్ళ లీడర్ నన్ను కిక్ చేశాడు రా ఏంట్రా ఇప్పుడు గొడవ పెట్టుకుందాం రండ్రా ఆల్ఫా వర్సెస్ ఎంబీజీ రా దమ్ముంటే రారా ఇప్పుడు అయ్యో నువ్వెవుడివి కాదు బ్రో సింపుల్ థింగ్ కాదు నేను రూమ్ పెడుతున్నా గైస్ రూమ్ ఆడుకున్నా
కష్టం. పాస్వర్డ్ డబల్ స్నేక్ అని గుర్తుపడతారులారా నిన్ను స్నేక్. ఇప్పుడు అలానే కాదు, మామూలుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలుగు కమ్యూనిటీ కాకుండా ఏదన్నా వేరే దానికి వెళ్తే నేను కూడా ఒక ప్లేయర్ ని ఒక పార్ట్నర్ కొడుకు లాగే చూస్తారు వాళ్ళు, అవునా కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఈడు ఒక ప్లేయర్ అని గుర్తించాలంటే వాడికి ఏంటి, నాకేమైనా ఉందా, అరే ఈడు ఇదిరా ఈడు ఇదిరా అని కాదు కదా. రెండు స్క్వాడ్లు అని చెప్పినప్పుడు రెండు స్క్వాడ్లకే ఇచ్చాము, మూడో స్క్వాడ్ మీకు అవదగా. లేదు చెప్పేశా పాస్వర్డ్ 444 666 గైస్ రొటీన్ పాస్వర్డ్. సో అందుకే కిక్ చేశారు, అయిపోయింది కిక్ కొట్టామమ్మ. ఓకే బాధపడ్డాడు, వచ్చి పర్సనల్ గా చెప్పండి పోనీ, ఎందుకు హేట్ స్ప్రెడ్ చేయడం ఎంబీజే అది ఇది అని చెప్పి. నేను అప్పటికే గిల్డ్ పెడితే ఇదే కాదు ఇదే కాదు, ఇంకా ఇంతకు ముందు ఏవో పాత గిల్డ్ మేట్స్ ఏదేదో జరుగుతున్నాయని కిక్ చేస్తాం మన గిల్డ్లోంచి వెళ్ళారు. లోపల ఉన్నప్పుడు మంచి, బయటికి వెళ్ళినప్పుడు చెడు అవ్వకూడదు మామ. అయితే మీకే క్యారెక్టర్ లేనట్టు, మీకు అర్థమవుతుందా? మీరు లోపల ఉన్నంత వరకు మంచి, బయటికి వెళ్ళిన తర్వాత చెడు అని ఎవరైతే అంటున్నారో మీకు లేనట్టు. అది ఏదంగా ఉంటుంది, మీ ఊహ తగ్గట్టు ఫిల్ చేసుకోండి ఓకేనా. ఏదంటే మీకు సిగ్గు లేదా, శరం లేదా, రోషం లేదా, ఏం లేదా మీరే ఫిల్ చేసుకోండి. అది కూడా లేదా ఫిల్ చేసుకోండి ఓకేనా. మీకు మతి మెగ్నీషియం ఉంటే కనుక మీరు అలా అనరు. నేను మంచి చేయాలని ఇంటెన్షన్తోనే చేశాను, మీకు ఏమన్నా అవమానంగా అనిపిస్తే మీరు తీసుకోండి, ఇంకా నేనేం చేయలేను. నువ్వు ఏమన్నా చేద్దాం అని చూసావా? అప్నే 50 రూపాయ అనుకుంటాడని వదిలేస్తే ఈ నా కొడుకులు మళ్ళీ గిల్డ్ అంట. ఈసారి నీ ఏదన్నా పెట్టుకోమండి గుణపం డైరెక్ట్ వాళ్ళకి. లెజిట్ అంట. లేదు లేదు అజీజ్ గారు మాకు ఆడికి ఫ్రెండ్లీగానే ఉంటాం మామ. మేము తిడుతున్నా గానీ వాళ్ళేం తప్పుగా తీసుకోరు, మేమేం తప్పుగా తీసుకోము. ఆడొచ్చి కక్ష సాధించాలని చూస్తాడు, అదొక కైండ్ ఆఫ్ మ్యూచువల్ వార్ లాగా మామ, ఫన్ అది. ఇంకో సేమ్ అంతే, ఇప్పుడు అజీజ్ గారు మమ్మల్ని తప్పుగా తీసుకున్నాడు అనుకో, ఆడికో క్యారెక్టర్ ఉంది, ఆడికో పర్సనాలిటీ ఉంది. ఇప్పుడు స్ట్రీమ్ లో అజీజ్ వచ్చేయడం కూడా నన్ను నా స్క్వాడ్ లో ఆడించుకోమన్నా ఆడించుకుంటాను నేను, నాకు అది ప్రాబ్లం కాదు. అంతే ఎందుకన్నా, నేను మీ ఓడి మోడరేటర్ ఎవడన్నాడు జీజడ్ పేరేంటన్నా? ఆడినైతే బీచ్ లో పడేసాం మేము, బ్లాక్ లో ర్యాగింగ్ జరిగింది ఆడికి. ఐఆర్ఎల్ గుర్తింపు దొరకట్లేదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ మంది ఆ గిల్ లో ఉన్న లంగాగాళ్ళంతా ఒకప్పుడు వదిలేండ్రా రే, మనం ఇదంతా ఒక మంచి యూనిటీగా, ఒక మంచి అందరం కలిసి ఉన్నాం, తెలుగు ఉన్నాం అని కనిపించాలని రా. అయినా బ్యాన్ చేసాం కదా రాణి, ఎందుకు వచ్చింది రా? ఎంపీజీ శ్యామ్ కాదు, ఎంపీజీ శ్యామ్ మనోడే, ఆడు కాదు. ఏదో ఒకసారి ఐడి పెట్టండి, దీవిచ్చేద్దాం. తిరుపతి అంట, తిరుపతి అంటే ఏడ రమ్మని చెప్పుడు వాళ్ళు. తిరుపతి 80 కిలోమీటర్ అటు 80 అయినా ఇటు 80 అయినా రమ్మని చెప్పుడు. అటు 80 కావాలి, 80 మాదం.
అది ఒకటే వార్నింగ్ రావడాళ్ళు ఆకులు కూడా పీకలేరు రా డైరెక్ట్ చెప్పండి చిల్లిగాళ్ళు మధ్యది మాకు ఫరక్ కూడా పడతాయి చిల్లిగాళ్ళు సగం మంది ఒకప్పుడు ఎంపీజీ కింద పట్టు కురిసి ఏం చేసిన వాళ్ళు అక్కడ సగం మంది ఉంది ఇంకోటి దానన్న పట్టు బాగా రుచి పరికి పరికి పట్టు కుర్చి కురిచి అక్కడికి వెళ్ళారు ఇప్పుడు అరే వదిలేండిరా ఎందుకురా అరే వదిలేండిరా అరే ఒకటే బ్రో మామా ఒక చోట ఉండండి మీ యూనిటీ చాలా బాగుంది యూనిటీగా ఉండండి ఏదైనా మంచి పని చేయండి చాలు అయిపోయింది అనుకోండి ఇదిగో మంచిగా ఏదన్నా ఇంటి పేరు పెట్టుకుని రిప్రజెంట్ చేసుకోమండి జిల్లో స్లాట్లు కూడా ఇస్తా అన్నా రిప్రజెంట్ చేసుకుంటే మంచిగా దిస్ ఇస్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇష్యూ అంట ఇప్పుడు కాదులే అయ్యా అది కాదు రా అది కాదు అది కాదు ఆడు సావడా రాడు అది కాదు రూపేష్ బ్రో ఆడు నన్ను నన్ను వదిలే నన్ను వదిలే నన్ను కొట్టి చంపాడు నన్ను వదిలే ఆడు గేమ్ లో దిగినప్పుడు ఒక్కసారి కూడా చావకుండా ఆడతాడా ఎవడో బాటగాడు అని కొడతాడు పోనీ కొద్దిగా పేరు వచ్చింది అనుకో వెళ్ళి స్టేటస్ పెట్టేసుకుంటాడా ఓ పోస్ట్ డ్రైవ్ ఇచ్చేస్తాడా చుట్టూ నువ్వు 10 సార్లు మింగింటావుని ఒకసారి కొట్టింటాడు ఏమమ్మా నేనైతే ఆయన కొట్టాను నేను పట్టించుకొని కూడా పట్టించుకోను యు వాంట్ ఎగ్జిస్ట్ ఇన్ మై లైఫ్ ఆర్ ఎల్స్ వరల్డ్ బ్రో సారీ మేమన్నా పేర్లు చూస్తాం ఉన్నా బ్రో పేర్లు కూడా చూడటం లేదు బ్రో కాదు కాదు ఇప్పుడు ఏంటో తెలుసా కాదు ఇప్పుడు ఏంటో తెలుసా ఇప్పుడు తిట్టే వాళ్ళం మనం తప్పైపోతాం వాళ్ళు చేసే పనులు ఎవరికి తెలియదు ఆడియన్స్ కి మనం తిట్టే వాళ్ళం మనం బూతులు తిడితే వాళ్ళకి ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నాయి వేరే వాళ్ళ లైవ్ లో ఏం జరిగిందో మీకు తెలియదు మామా ఒకటి వేరే వాళ్ళ లైవ్ లో పోయేసి ఆడి హేటర్లు అని చెప్పి వాళ్ళకి ఏం హేటర్ బూతులు తిడుతున్నారంటే బూతులు తిడుతున్నారంటే వెనక నుంచి ఒకసారి కొడితేనే వాడు ఫేస్ ఫేస్ ఫలితాలు నువ్వు కొట్టగలవు కొట్టలేవు ఎందుకు కొట్టలేవు మన గిల్లో ఎవడైనా కొడతాడు 10 సార్లు ఉన్నా బ్రో నువ్వు 10 సార్లు ఫేస్ టు ఫేస్ రా నిన్ను కొట్టకూడదు సగం మీసం తీసుకుంటా ఇదే మాట చెప్పు కుక్కని చూడు కుక్కని ఇట్లా రైతు వేస్తాడు అట్ట కొడతాడు వెనక నుంచి వచ్చి నువ్వు వదిలేండి రా రే నిజమన్నా కాదు ఆడియన్స్ ఒకటే మామా మామా నితిన్ గారు తిట్టడం లో రీజన్ ఉంది మామా మీకు అర్థం అవుతుందా నేను చెప్తున్నా కదా నేనే చెప్తున్నా కదా యాజ్ ఏ ఇది నేనే చెప్తున్నా నితిన్ గారు తిట్టే దాంట్లో తప్పు లేదు మామ వాళ్ళు తప్పు పని చేస్తున్నారు కాబట్టి తిడుతున్నాడు నేనేం చేయలేదు మాట్లాడాడు దానన్న ఆ రోజు నువ్వు మాట్లాడలేదా నువ్వు పెద్దోడిగా వచ్చి అక్కడ మాట్లాడితే ఏమన్నా తీసేస్తామన్నాడు అది ఓకే అయిపోయింది ఓకే మరి ముందు సారి నితిన్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది ఏది ఒప్పుకోలేదు అల్ల అదే ఇందాక వచ్చినప్పుడు కూడా అదే వాడికి ఒకటి అయిపోతే ఇంకోటి ఇంకోటి అయిపోతే ఇంకోటి ఇంకోటి అయిపోతే ఇంకోటి అట్లా లాగుతానే ఉన్నాడు వరుసగా వాడు నితిన్ గారు లాస్ట్ వరకు బ్రో బ్రో అనే మాట్లాడాడు ఇప్పుడు దాకా నేను ఎవరితో అంత మంచి మాట్లాడలేదు నేను అంత మంచిగా ఎందుకు నితిన్ వర్డ్ ఈస్ హెవెన్ అంట ఏ నేను ఆపే ఉండు మామ నితిన్ అరే అస్సలు తిట్టదు మంచిది కాదని ఆపే ఉండు మామ నేను చెప్తున్నా కదా నితిన్ కూడా ఆడ తప్పు చేసినాడు అంటే స్టార్టింగ్ లో వాడిని మెట్ట కొట్టేసిండు వాడిని ఒక్క ఇంటి దగ్గర దూరు దూరు కొట్టేటప్పుడు ఈ రోజు ఒక్క నా కూడా లేదు అదే మున్నాపురం వదిలేయడం వల్ల ఇదంతా మున్నాపురం వదిలే వదిలే అంటే ఎందుకు రా మీరు ఇంటి దగ్గర అయిపోయేది అసలు ఇదంతా వచ్చేదే కాదు లైవ్ పెట్టి రీజన్ పుష్ చేస్తా అంటే ఏదో అనుకునే వేస్తున్నారు బ్రో ఎవరి గేమ్ ఆడలేదు మేమేదో ఆడుకుంటున్నాం ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటున్నాం ఒకటి ఒకటి మా తప్పు ఏంటో చెప్పనా మా తప్పు మేము ఏం చేసామంటే ఒకటి అందరినీ ఒకప్పుడు లాగా మేము ఒక 8 మంది 9 మంది గిల్లో ఉండుంటే సరిపోయేది మున్నాపురం ఆడియన్స్ వీళ్ళు ఎవరు ఉన్నాయని అన్నారు కొత్త వాళ్ళు రావాలండి సరే కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత అది మేము చేసిన పెద్ద తప్పు మేము గిల్లోకి ఒక 8 మంది ఉన్న రోజు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాం ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏనాడు మా దగ్గర గొడవ రాలేదు మేము ఎక్కడున్నాం గిల్లో అంతెందుకు కమ్యూనిటీ అందరూ తెలుసు ఎలా ఉన్నాం
మా గిల్లో అసలు ఎంత అన్నా 20 మంది తిప్పి తిప్పి కొడితే ఎంతో మంది ఉండరు. స్టార్టింగ్ 15 మంది 8 మంది ఉన్నారు అంతే. ఓన్లీ ఆడేవాళ్ళు చాలా మంచిగా వెళ్ళింది గిండునేమో చాలా అందరికి చాలా బాగా నచ్చింది అంతా ఉండేది. కానీ నా కొడుకులు ఎప్పుడైతే వచ్చారో ఏది పడితే చేయటం అసలు ఇప్పుడు కూడా బూతులు తిడుతున్నారంటే ఆడి చేసిన పనులు అలాంటి గిండు పెట్టి ఈ అమ్మ డబ్బులకి ఇన్స్టాల్ రీల్స్ ప్రమోట్ చేసుకుంటున్నారు బూత్ కొట్టుకుంటున్నారు. అరే దాని బదులు ఎవరికన్నా ఏదన్నా ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టండి రా చాలు. అలా చెప్తే అలా అలా చేస్తే అలా అది ఆగదు. కావాలి అలా కావాలంటే ఆ ప్యాకెట్ల మీద ఏమన్నా రాసుకోండి రా ఎంబీజీ ఏది కావాలంటే అది రాసుకోండి ఇవ్వండి చేసుకో నీ సాటిస్ఫాక్షన్. ఏమోళ్ళ నాకెందుకు నీ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదన్నా చూడు నితిన్ గడు వాళ్ళు ఇంకా ఇది చేయాలా ఎక్కడ ఏదో తిట్టాలా వచ్చామాను. అరే అరే రే 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 ఒక్కట్రా అరే ఫైనల్ ఒక్కటి చెప్తున్నా మామా నాకు పట్టించుకునే అంత ఖాళీ లేదు. మీరు ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకోండి తర్వాత మేము ఏమన్నా చెప్పి ఇంటిమేట్ చేసి మీకు శుభలేఖలు బొట్లు పెట్టి అయితే నేను పంపాను నోటిఫికేషన్ డైరెక్ట్ గా దుబ్బుద్ది అర్థమవుతుందా? అదేం చెప్పొద్దురా మీకు డైరెక్ట్ ఇదే. మీరు హేట్ స్ప్రెడ్ చేసినంత వరకు మీరు మిమ్మల్ని మీరే రిస్క్ లో పెట్టుకుంటున్నారు. వదిలేయండి మేము ఎవరి జోలికి రాము. నేను మంచోడి కిందనే ఉండాలనుకుంటున్నా మీరు మంచోడిగానే ఉండండి. మీరు మీ పని చూసుకోండి మేము మా పని చూసుకుంటాం. నువ్వు గ్రైండ్ చేసుకో ఏదన్నా చేసుకో. బోల్డ్ మారుతుంది మెటా బోల్డ్ మారుతుంది రోజు మారుతుంది మెటా గేమ్లో. మెటా ప్రాక్టీస్ చేసుకో గ్రైండ్ చేసుకో ఈ స్పోర్ట్ ప్లేయర్ అవు. ఎరా వదిలేనా పెక్క పెట్టావా? ఆడుకో అప్పుడు నీకు అంతకే దమ్ము ఉంటే లెవ్ పెట్టుకొని ఆడు. లేదు లేదు వెరీ బ్యాడ్ లాక్డౌన్ లో ఫాలో అవుతుంది సబ్స్క్రైబర్ కూడా రారు బ్రో వాళ్ళు లైవ్ పెట్టి మున్నా బ్రో ఎక్కడికైనా వెళ్తే అన్నాన్న వస్తాను అడుక్కునే వాళ్ళు వాళ్ళు ఇంకా లైవ్ లోకి వచ్చేసరికి ఎంబీజీ హేటర్స్ గెలుస్తారా ఈ లోడాగాడు గెలుస్తారా అన్నట్టు ఇయో పెడుతున్నాడు. నన్ను నమ్ముకోండి ఉన్నది అమ్ముకోండి వదిలేయండి. ఏదైనా కాంట్రవర్సీ అయితే ఏదైనా కాంట్రవర్సీ అయితే 1 వీక్ 2 వీక్స్ లైవ్ పెట్టడం మళ్ళీ సైలెంట్ కి వచ్చి గైస్ రూమ్స్ అంటారు మన వాళ్ళు ఏమో ఎరుపులాగా వెళ్తారు. నేను వేయలేదు బ్రో నేను చాలా సార్లు వేసాను. మళ్ళీ ఏమన్నా అంటే జస్టిస్ అంటున్నారు కాదు బ్రో ఒకటే బ్రో మనం చేసేదే తప్పు లేదు బ్రో ఫస్ట్ కలగొద్దండి అంతే. అసలు ఎంబీజీ అని పేరు అత్తొద్దని చెప్పండి అడిగి అడిగి తీసుకోమని తెలుసు అంటే అసలు చిరాకు వస్తుంది. వాడు బయట చూసి అడుగుతున్నాడు కొట్టేసినాక రిక్వెస్ట్ పెడతాను తిడదాం గ్రూప్ లో పిలిస్తే బ్రో సారీ బ్రో కాకపోతే ఏం చెప్పాలా బ్రో వాడికి నేను
వి వాంట్ నేమ్స్ అంట, నేమ్స్ పెట్టి అర్హత కూడా లేదులే అన్న వాళ్ళకి, వేసిన కొడుకులు వాళ్ళకి మేము అయిపించినట్టు అంతే. ఎందుకు లైక్ మమ్మల్ని ఇది అన్నారు అది అన్నారు లైవ్ లో ఎవరంటే రాజు బ్రో ఫోన్ చేసి అడుక్కోవడం చేయింది తప్పు బ్రో. నేను అంటే అంటే నేను మంచిగా అడిగాను, మనకు తెలిసిన అనమాట కిక్ చేసినప్పుడు అంటే మొన్న కూడా చెప్పాలంట బ్రో మిమ్మల్ని రూమ్ నుంచి కిక్ చేస్తున్నావు అని వేసిన కొడుకు. నేను ఒకటి చెప్తా బ్రో లైవ్ లో ఇది రెండోసారి కదా పెట్టడం, తెలుగులోనే చెప్తున్నాడు ఒక్కొక్కటి ఎంట్రీ కొట్టద్దండి కిక్ చేస్తానని వంద సార్లు చెప్పిండడు అప్పుడు ఏమైనా చూడాలి అన్న పెట్టుకున్నాడు ఎవరిదన్నా అది తెలీదా? ఆ మాత్రం అంత అంత లెవెల్ కు పోయినాడు, ఆ మాత్రం అంతా ఐవీస్ బ్రోనే అయ్యా. గేమ్ సౌండ్స్ తగ్గించండి అంట. ఓకే పిడిపి ఓకే డన్ ఫైనల్ గా చెప్పే బ్రో. మామా ఎవరు ఎవరినే కలుపుకోకండి మామా, మేము అసలు వెళ్ళాం మీ జోలికి రాము, మేము అసలు దాడి గురించి వెళ్ళాం, మేము అసలు బయట వాళ్ళతో కూడా ఆడడం యా ఎవడు ఏపీ గడి ఎవడు. కాకపోతే నేను ముందే చెప్తున్నా ప్రతి ఒక్కడదే నా దగ్గర ఉంది, ప్రతి ఒక్కడిది నువ్వు ఎన్ని అన్నా మార్చుకో ఏమన్నా చేసుకో, నీది మాత్రం నాకు తెలుసు. ఎన్ని నేములు మార్చినా నీ మొత్తం నెంబర్ తెలుసు నాకు, నువ్వు నెంబర్ మార్చలేవు కదా, మిగతాది నీ ఇష్టం. ఎన్ని పేర్లు అన్నా మార్చుకో, ఎన్ని అన్నా క్రియేట్ చేసుకో అకౌంట్లు, ఎవరినన్నా ఏమన్నా పెట్టుకో, నాకు సరైన రీజన్తో నువ్వు దొరికి నేను కనుక అప్పీల్ పెడితే మాత్రం మెగ్నీషియం అనేది ఓకేనా? వెరీ స్వీట్ వార్నింగ్ నాకు తెలుసు, నేను వార్నింగ్ ఇస్తున్నా అని, కానీ నేను ఎప్పుడు అలా చేయను, నాకు తెలుసు ద పెయిన్. అకౌంట్ పోతే ఎలా ఉంటుందో ఒక చిన్న దోల పని చేసి నాకు తెలుసు, ఐ నో ద పెయిన్. వదిలేండి 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 రా, ఆఫ్లైన్ లో రండి బ్రో. నేనే చెప్తున్నా కదా నేనేం పత్తిని కాదు, నేను అమ్మ లక్కల బూతులు తిట్టగలను నాన్ స్టాప్. నువ్వు తిట్టే దాంట్లో డబుల్ తిడతా, డబుల్ ట్రిపుల్. అరే ఈ బూత్ ఏంటి రా, నీ బజ్జీలు ఉన్న డాష్ అన్నాడు, ఇది ఎక్కడ బూత్ రాంగ్ ఉంటావు నీకు? సరదాగా చెట్టు నుంచి అలా ఒక ఆకు పీకి దీని మెగ్నీషియం అంట, నీకు మత్తులు పోతాయి. చాలా చిల్లు చిల్లుగా మాట్లాడుతుంటున్నావు, వద్దు హిట్ మీ హార్ట్ యా అన్నట్టుంది. వాళ్ళ గురించి పోతు గోడ మీద గిరక నేను ఎవరికి భరత్ కుమార్ పని చేయరా నీ తిన్న వాళ్ళతో సిట్టింగ్ అయ్యరా కొడుకులతో నేనేసేదే. ఏమైంది బ్రో? విన్నామమ్మా ఒకసారి ఉన్న బ్రో చూడు ఏం చేస్తాడు తెలుసా, రేపు వచ్చింది నన్ను ఎంబీజీ వాళ్ళు ఇలా అన్నారు. మేము రిక్వెస్ట్ చేసినాం ఎన్ని రోజులు, 10 రోజులు రిక్వెస్ చేసినాం. అరే వదిలేండి, ఓ నెల వదిలేండి, టైం ఇవ్వండి, లెట్ దెమ్ హీల్. అవ్వకపోతే అప్పటికి చూద్దాం. మాకు రగిలిపోతుంది, లెట్ దెమ్ హీల్ అంటున్నా. కూల్ మ్యాన్ నితే నువ్వు అవునరా, దే వోంట్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ లైఫ్ రా, నువ్వు ఎందుకు ఆడి గురించి చదువుతున్నావు? అదే వాడు చెప్పే నాకు నీ పేరు కూడా తెలియదు రా, అసలు నీ పేరు ఏదో చెప్తున్నాడు, వాడి పేరు కూడా నాకు గుర్తు లేదు. అది జూమ్ మీటింగ్ లో అసలు అంటే అఫీషియల్ ఎందుకంటే గిల్డ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఉన్నాం, గిల్డ్ ఏంటి మున్నాబ్రో ఏంటి అన్ని తెలిసిపోతాయి.
తెలుసు, గేమ్ లో కూడా తెలుసు, ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా ఉంటాం. ఓకే, సో ఈడెవడ మధ్యలో వచ్చి జడ్జ్ చేసినట్టు మున్నా బ్రో ఇది లైవ్ ఇది మీరు ఇదిరా ఇదిరా అంటే మీరు ఎరుపుకులు అవుతారండి. దాని నుంచి ఇంకేం లేదు, సింపుల్ థింగ్ అది. ఇంకా వదిలే బ్రో లైట్, వదిలేండిరా వదిలేండిరా. మీరు ఐడియాలు అన్ని నోట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, వదిలేండి. ఎవరన్నా చేస్తే అప్పుడే చూద్దాం, వదిలేండి. మరీ ఎక్కువ చేస్తే అప్పుడు చూద్దాం. చేసుకోండి చేసుకోండి, అకౌంట్ సెల్ చేసుకుని ఎక్కడ కాదు, లక్ష లక్షలు పెట్టుకుంటారు కదా బ్రో. ఒక్కడ అకౌంట్ పోయేటప్పుడు గుర్తులో రాయబడింది, ఎప్పుడు తెలిసి వచ్చింది కొడుకులకి ఎందుకు అనుకోమా? అసలు లేదు లేదు, నేను అసలు ఎప్పటికీ అది చేయను మామా, నేను చెప్తున్నా కదా అదేం చేయను. కానీ మొత్తం చెక్కిదాం, కానీ గుర్తుంచుకోండి ఇప్పటికన్నా ఉన్నాయి అందరూ అని. మొత్తం ఎవడైతే రీజన్ లో ఉన్నావని అది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారో, ఎవడైతే నేను పాత గిల్డ్లో ఉన్నాను పాత గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ నేను అనుకుంటున్నాడు, ఎవడైతే నేను ఎంబీజీలో ఉన్నాను నా ఫ్రెండ్స్ దాంట్లో ఉన్నారు కాబట్టి నేను అక్కడ ఉన్నానని అనుకుంటున్నాడు, ఎవడైతే నాకు ఇది అనుకుంటున్నారో, మొత్తం అందరే నా దగ్గర ఐడియాలు ఉన్నాయి నేను. కానీ ఎవరిని ఏం చేయను, అప్ టు అన్లిమిట్. ఒక చిన్న గీత ఉంది, మీరు ఆ చిన్న గీత తిన్నలేను, మీరు అది దాటకండి. మీకు మంచిది మాకు మంచిది అందరికీ మంచిది. నేను నా వైపు తప్పు ఉంటే మాత్రం నేను మిమ్మల్ని ఏం చేయను, ఏమీ చేయను. అస్సలు జీవితంలో ఎప్పుడు ఎవరికి నేను ఇంత హాని కూడా తలపెట్టాలని అనుకోను, ఊహించుకొని నేను చాలా ఓవర్ థింక్ చేస్తాను. ఎవరు పట్టించుకొని పట్టించుకుంటానా, పట్టించుకొని పట్టించుకోను. వాడెవడో వచ్చి ఏదో నన్ను అనేసినారు, నన్ను తిట్టేసినారు. రూపేష్ సంథింగ్ రూపేష్ ఇది మైకా పెళ్ళ కానీ శామ్ అనేవాడు అది ఆడి రీజన్ పూజ చేస్తాడంట పిల్ల నా కొడుకు. వాడు వాడు గట్టిగా మాట్లాడితే ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు వాడు. వాడు గట్టిగా మాట్లాడలేదు, మళ్ళీ ఏమైనా అంటే ఎంబీజీ ఇది అని గిల్లు నేమ్ పెట్టుకుని ఆడు లీడ్ చేస్తున్నాడు పిల్ల నా కొడుకు. ఆడి వెనకాల ఎవడో ఎవడో నడిపిస్తున్నారు అందరూ తెలుసు. ఫస్ట్ ఆ లంగా కానీ ఫస్ట్ బయటికి రమ్మండి, రియాలిటీలో బతకమండి. అది ఫస్ట్ వి వాంట్ రాకేష్ అన్నట్టు. రాకేష్ అన్న వస్తే మీ అమ్మమ్మ అంటే రాకేష్ అన్న. తేజగౌడ్ హలో అన్న నమస్తే. ఫస్టే సూపర్ షెక్ చట్టనే కాదు, మీకు అంత గులగం అంటే ఇదిగోండి విజయవాడ వచ్చేయండి, తర్వాత సంగ తర్వాత మీ గులంతా నేను తీరుస్తా దగ్గరుండి. అదే అడ్రస్ పెడతాను రమ్మందు, అడ్రస్ పెడతాను బ్రో. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి నన్ను ట్యాగ్ చేయండి. నువ్వు బొక్కవి ఎవడికి భయపడేది లేదు, నెక్స్ట్ మీట్ అంతా చెప్పు చెప్పు. రూపేష్ బ్రో రాకేష్ బ్రో ట్రై ఇది ట్రావెలింగ్ లో అనుకుంటున్నాను. నన్ను అడిగినా ఫోన్ చేసినారా, ఇప్పుడు ఫోన్ చేసినాడు, ఇప్పుడు ఫోన్ చేసినాడు, లైవ్ చూస్తానంటున్నాడు. మున్నాబురం అన్నాడు కదా ఆ మాట చెప్తాడు. ఏమో మరి మీరు మళ్ళా నా మీద కోపడ వాకండి, వాడు చెప్పింది చెప్తాను. మున్నాబురం వచ్చి ఏలూరులో కూర్చుంటాడంట, నీ బూట్ క్యాంప్ ఎత్తిచ్చేస్తాడంట బ్రో. ఒక గంట ఏలూరులో కూర్చొని ఏం చేపిస్తాడంట, ఏలూరులో కూర్చొని ఒక గంటలో నీ బూట్ క్యాంప్ ఎత్తిచ్చేస్తాడంట. ఎవడో రండి రా, వస్తాడంట ఆఫ్లైన్ లో. అరే నువ్వు డీసీకి రాలేకపోతున్నావు ధైర్యంగా, ఇంకా బూట్ క్యాంప్ కి వచ్చి ఎంపిక్తామా? వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్. అరే 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 చాలా సాఫ్ట్ గా కనబడుతున్నా అనుకుంటున్నారు. అరే మాది లక్ష్మారెడ్డి రా రే, గన్ బజార్ బ్యాచ్ ముందే చూసుకోండి. మళ్ళా ముందే చెప్తున్నా ఎవరికి ఏం తెలియదు. ఐఎమ్ వెరీ చిల్, కానీ మా డాడీ సర్కిల్ అంతా మోటార్ ఫీల్డ్, యునో నాట్ వెరీ గుడ్, నాట్ రికమెండెడ్ ఇంజిన్ బెడ్ తో కొడితే ఇంకా హెడ్ లేచిపోయింది. పర్లేదు చెప్పండి, ఆస్తి అయితే పక్కన పెట్టుకోండి. మనోడు వచ్చి చప్పా 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 అని. అవును మామా, నువ్వు ఒక ఆర్డీఎక్స్ ఎత్తి ఒప్పుకుంటారు మామా. అదే హలో షేకి మామ అంటారు మామూలు ఇక్కడ గేట్ దగ్గర ఉండి. గేట్ దగ్గరికి వస్తుంది ఏమంటారు తెలుసా, ఎవరు లేదమ్మా ఫోటో తీసుకుంది రేపు రామ్మా అంటారు అంకులు.
సరే మామ వచ్చేదా గంటలో వచ్చేదా బయటే ఉంటారా నాకు లైఫ్ లో బోల్డ్ ఖర్చులు ఉన్నాయి నీ అమ్మ ఎవడో ఒక్కడ గెలకాలి నన్ను మొహం పగలు కొట్టేద్దాం నాకు ఉంది ఖర్చు చాలా ఉంది ఖర్చు వేరే ఎవడెవడో ఊహించుకొని గుర్తించుకొని గుర్తించుకొని గుద్దేస్తా నేను దా వచ్చి నాకు చాలా ఉన్నాయి తిరుపతి ఒకే బస్సు లో వెళ్దాం నేను మొన్న బూట్ క్యాంప్ దగ్గరికి వెళ్తాను ఇద్దరం ఒకే బస్సు లో వెళ్దాం గ్రిఫిన్ కాదు వాడు ఎవడో చెప్పినది ఓహో గ్రిఫినా మొన్న బ్రో నీకు కామెడీ చెప్పనా వాడంతా ఒకప్పుడు మనకి ఇల్లు ఉన్నాడు తెలుసా ఎంబీజీ రాకీ అంట చిల్లిగాడు వదిలేండి అరే మన నేను స్నేక్స్ ని పెంచాను రా నేను అంటే వాడు కూడా మనమంట వాడినంట మనం మనం తీసుకున్నాం అంట గిల్లోకి రమ్మని మనం అప్రోచ్ చేసామంటామండి వావ్ ఓకే మ్యాన్ నైస్ బ్రో చాలా బాగా ఆడుంటాను వర్త్ గేమ్ ప్లే బ్రో సేమ్ మా బబ్లు బ్రో లాగా ఆడి ఒక కప్పు కొట్టి తీసుకురా బ్రో అప్పుడు ఒప్పుకుంటా అది రాకపోతే నువ్వు ఒక గంట వచ్చి ఏలూరులో కూర్చుంటాడంట బాబోయ్ ప్యాక్ అయిపోతుంది బాబోయ్ ఇల్లంతా బాంబ్ ప్రూఫ్ చేయించాలి బాబోయ్ బ్రో ఆడు ఇప్పుడు ఈ విషయంలోనే చూసుకోండి ఆడికి ఇంకా మైండ్ మెచ్యూర్ అవ్వలేదు అనుకోండి పాపం మెంటల్ దిగినట్టు ఏంటంటే ఎవడ ఏరియాలో ఆడికి పవర్ ఉంది తెలియట్లే వాడికి నువ్వు రాలే బ్రో నేనేం చేయలేను నాకంటే ఎవరు లేరు నువ్వు దా చూద్దాం బ్రో మామ ఒకటి మామ మా తాత సిమెంట్ కేసీపీ సిమెంట్ ఒకటి చూసుకో మళ్ళా కొద్దిగా పెద్ద బాంబు తెచ్చే ఏనుగు పాదాలు ఉన్నాయి కొద్దిగా కష్టం అవుతుంది ఎందుకంటే ఇరిగేషన్ ఇంజనీర్ కదా మా తాత కొద్ది గట్టిగా వేసాడు అనుమానంతో పెద్ద బాంబులు ప్లాన్ చేయి హలో అరే అది కాదు అది కాదు హిందీ కమ్యూనిటీలో ఏ యూట్యూబర్ తో తిట్టించాలని చెప్పు చెప్పురా నేను ఫోన్ చేస్తాను చెప్పు ఆయుష్ అరే యాష్ బాస్ తో తిట్టించిన లైవ్ లో ఫోన్ చేసి వద్దులే మామా మాకు ఎవరు తెలియదు మామా మేము ఒంటరి అంతే వదిలే ఈ మాట నేను లైవ్ లో చెప్పలేను కాదు నేను రాజబ్రో ఇది చేస్తాను అది చెప్పగలిగిన అయితే నువ్వు రాజబ్రో చెప్పారు హిందీ కమ్యూనిటీ తెలిస్తే ఇప్పుడు ఏం మామా నాకు ఆడ తెలుసు ఈడు కాదు అని కాదు మామా నాకు నేను తెలుసు మామా నువ్వుదా నాకు నేనేంటో తెలుసు నువ్వుదా నేను ఎవరిని చూసుకొని గొప్పలు పోను నాకు నేను ఉన్నా చాలు ఏ తప్పురా మహాపాపం తెలుసా ఏ జీవిని చంపకూడదు ఒంటరి ఇవ్వడిని నేను అంట మా ఇంటి ముందుకు వస్తే తెలుస్తుంది ఆడికి ఒంటరి తన ఉన్నది సరదాగా సంగణానికి ఇచ్చేయచ్చు బ్రో
మహా అయితే వీళ్ళ డాడీ ఏదైనా పోలీస్ ఏమంటాడు ఏదన్నా అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేవో మనకి ఎంపీ లేకపోతే తెలియదు అనుకుంటున్నాడు. సరేలే మామా, మీది రాయలసీమ అయితే సారీ మామా, తప్పైపోయింది. కాకపోతే కొద్దిగా పెద్ద బాంబులు చుట్టి మామా. రాయలసీమలో మన వాళ్ళందరూ రాయలసీమే కదా. అనా అనా వద్దనా అనా, ఇప్పుడు గాజు బెంకులు బాంబులు ఏం వద్దనా. పాపం గ్రిఫిన్ గడికి పాపం ఎవరో పెట్టేశారు హిందీ వాళ్ళు. వాడికి అసలు సంబంధం లేదు, వాడిని ఏం అనలేదు అంటున్నాం కదరా. వాడైనా నీకు అర్థం కావట్లా, ఆడ రెండు అకౌంట్లు లాగిన్ చేసి ఆడుతున్నాడు, నీకు అర్థం కావట్లేదు అదే ఆడి బాధ. కాదు బ్రో అంటే లేదు, నన్నే తిట్టినారు నన్నే తిట్టినారు అంటే ఇప్పుడు తిడతాను. తిట్టుకో తిట్టించుకో. ఏముందిలే హంబి లగాదేంగే బాయ్. నిత్యంగా హిందీ మాట్లాడితే ఏంటి, ఏదో కామెడీగా ఉంది. యానిమల్ సినిమాలో చెప్తాడు చూసావాడు, అమ్మాయికి అంత చెప్పాలి అడిగింది. నాకు పడతలేదు గ్లోబల్. ఆడు పారిపోతున్నాడు రా, డౌన్ అయితే నువ్వు ఆయన పట్టుకోండి రా. సరే మామా, దేర్ విల్ బి ఆల్వేస్ ఎ బిగ్గర్ ఫిష్. నీకు అర్థమైందా, నువ్వే పెద్ద అని అనుకోద్ది ఎప్పుడు, నీకంటే పెద్ద. లేదులే బ్రో, వాడేంటంటే పాపం ఇప్పుడు అథారిటీ దారిలో హీరో వాడు. ఏంటంటే వీడు వీడు మొత్తం హీరో లాగా ఉంచేసుకుంటున్నాడు పాపం. అంత ఏంటంటే అనుకుంటున్నాడు అది సినిమాలో ఆయన ఏదన్నా సాధించి చూపి మామా చాలు. మన వల్ల కాదుగా, ఏం వద్దులే. జీవితంలో మీ మమ్మీ డాడీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేసి చచ్చిపో చాలు. వాడు వచ్చి ఏమన్నాడు లేదు బ్రో, ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిమేల్ ఇది, బట్ గేమ్ లో అయితే తిడతానులే అప్పుడప్పుడు, అది వేరే విషయం. కానీ క్యూట్ గానే తిడతాను. ఎందుకంటే దాంట్లో అమ్మాయిలు ఆర్డర్ కాబట్టి అంత స్పీడ్ గా. లేదు వాడికంటే పర్టికులర్ తెలుసు ఆడుతూ నైట్ అంతా అమ్మాయి ఆడిద్దంటే. సరే మామా, నీకు ఏమన్నా ఫీలింగ్స్ ఉంటే అమ్మాయి మీద తప్పైపోయినది మామా. మీ ఓడే గొప్పండి, మీరు పెళ్లి చేసుకోండి, ఆయన్ని ఏమన్నా చేసుకోండి, చేసుకోకపోండి. పర్లేదురా మనంతా కేసీపీ సిమెంట్, ఏం కాదు బాబు. నువ్వు అవైలబుల్ లో తీసుకురా అమ్మా దీంట్లోకి, ఏ స్ట్రీమర్ నే కాదు. నితిన్ అన్న హిందీ ఓపి అండ బాబు. మాడ్స్ ఏం పీకుతున్నారమ్మా, ఎవరు లేరమ్మా అన్న. నేను ఎవరిని అసలు ఏం కదపరా అన్న, నాకు రియల్ లైఫ్ లో ఎవరినో ఏదో చేయాలనే గ్రెడ్జ్ కానీ ఏ అసలు లేవు నాకు. వాళ్ళే వచ్చి గెలిగించుకుంటున్నారు మేము గొప్పగా ఉంటా అంటే. దెబ్బలు ఎందుకు తింటుండ్రా, నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు. బ్రో ఐ ఫేస్డ్ సో మచ్ ఇది బ్రో నా కాలేజ్. సో ఐ యామ్ వెరీ వైల్డ్ బ్రో. సో సింపుల్ థింగ్ బ్రో, వాటర్ ఉంటే దెబ్బలు కొడితే మనం మూడో దెబ్బ గట్టిగా పడిద్ది అంతే. ఏ నేను ఎవరిని ఫస్ట్ కొట్టను రా, అసలు ఎవరిని గెలుక్కోను. నేనైతే ఫస్ట్ కొట్టను. లేదు లేదు నేను ఆలోచిస్తాను నేను, ఎందుకు ఇప్పుడు అవసరమా అని దెబ్బ కొడితే. కానీ అంతే ఎవరి మీద ఏమి దెబ్బ అయితే వేయను. ఆ
బాబోళ్ళు ఫోన్ చేసి అరే ఎవరు చెప్పారు ఎవరు రావడానికి మాట్లాడితే అడ్రస్ పెట్టమను అంత దూరం పెట్టమని మేము వస్తాం అని అడుగుతాను. అడ్రస్ పెట్టమని చెప్పారు చెప్తాం అడ్రస్ వాడికి చెప్తాం మనల్ని పోయి చెక్కేస్తారు. నా బీటెక్ క్లాస్మేట్ వాళ్ళు కూడా ప్రిపేర్ ఆడేటోళ్ళు. లేదు మామ లేదు మామ మేము ఏదో జస్ట్ అందరం కలిపి తెలుగు వాళ్ళం ఆడుకుంటున్నాం అంతే మామ. మేము మీరు ఎవ్వరో ఏం ఇన్వాల్వ్ కాకండి మామ. మీకు ఏమన్నా అయితే మళ్ళీ మా వల్ల వద్దు మామ. కూల్ ఏం కాదు ఇదంతా మురిగే కుక్కలు కరవో. అదే కదా కుక్క పోల్చిన వేస్ట్ బ్రో. అన్ని సారీ రా అది గజ్జి కుక్క పిచ్చి కుక్క సరదాగా పలక. మాట్లాడదేముంది అసలు మాట్లాడకుండా మాట్లాడను. ఎందుకు నా టైం వేస్ట్ బొక్క ఏమన్నా ఉంది ఎందుకు బొక్క. ఎంతసేపు నార్మల్ గా గేమ్ గేమ్ లో ఉండు చూడు మర్చిపో నీ జీవితం నువ్వు చూసుకో నా జీవితం నేను చూసుకుంటా. కాంటెక్స్ట్ ప్లీజ్ అంట. ఏదో పాపం రూమ్ లోకి వస్తే కిక్ చేసాం అంటమా వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు దాన్ని రీల్ చేసి పాపం రోజు నవ్వుతున్నారంట ఆడి దగ్గరికి వెళ్తే మున్నబాయి కిక్ కొట్టాడని. పాపం బాధపడతా వచ్చేదో ఇదవుతుంది. సర్లే బాధపడద్దు మామ సారీ తప్పైపోయింది నేను కావాలని కిక్ చేయలేదంటే వినట్లేదు సరిపోదంట ఏదో కోసుకోవాలంటే ఇప్పుడు మాకంత ఓపికలు లేవు అర్థమైందా కావాలంటే మీరే గీక్కొని అన్నీ అతికించుకోండి మళ్ళీ తిరిగి అని చెప్తున్నాం అంతే. ఏమో నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు దూరతున్నారు. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంట్రెస్ట్ పెడితే గనక ఏమో మీరు చెప్పలేను. నాకు ఇంట్రెస్టింగ్ ఏదైనా చూపి మీ మీద ఇంట్రెస్ట్ రావాలంటే అప్పుడు ఏదో హెల్తీగా నేను చూస్తాను నేను కూడా. ఏంటంటే ఏం వద్దు 123 వెళ్ళమ్మా ఇద్దరు ఉంటారు ఏమంటారు అటు రూపేజ్ బ్రో. క్లియర్ బ్రో ఇంకోటి ఉన్నాడా బ్రో ఫోన్ చేసినాడు ఇందాక నన్ను చేసినారు నేను కూడా ఒక కిల్లు పెట్టుకుంటా ఏం చేస్తాను నా ఐడిని ఏం చేస్తాను ఇప్పుడు 3 మంది పెడతారు ఏపీ గ్రిఫిన్ అని పెట్టుకో. మేము పేరు పేరు మొత్తం పెడతాం గ్రిఫిన్ ఎవడు రాజు అలా వేస్ట్ ఎవడు ఎరుపు కూడా పేరు కూడా సక్రమంగా పెట్టుకోండి గ్రిఫిన్ అంటే వాడు వాడి నిజం పేరు కూడా పెట్టుకోలేకున్నాడు ఎవడది ఎవడరా నా డాష్ ముక్కతో సమానం ఉందా చేసుకో. ఏం పెట్టుకుంటావు మున్నబ్బాయి ఆతను పెట్టుకోను పేరు పెట్టుకోరా పెట్టుకో. నేను కంట్రోల్లో ఉన్నంత వరకే నువ్వు ఇంకా అవమానించుకోవద్దు చెప్తున్నా గెలుక్కోవద్దు. వాడి పేరు తెలియదురా వాడి వాడి పేరు వాడి పేరు చెప్పినది భయపడుతున్నాడు కదా గ్రాప్లింగ్ అన్నంట డైరెక్ట్ టైటిల్కి టచ్ అవుతాయి అంట. అబ్బా వాట్ ఏ టచింగ్ పర్ఫార్మెన్స్ అనాలంట టచ్ చేయగా. నాట్ గోయింగ్ ఎంప్టీ హ్యాండెడ్ లాస్ట్ మినిట్ బ్లింక్ ఇట్ ఇండియాస్ లాస్ట్ మినిట్ యాప్. ఏం దాకున్నాడు రీడు క్యాంపర్ నాకు మంచి నేనేలే అండ ఏం ఫీల్ ఉందన్న అండ వదిలేను మామ నాకు గొడవ నాకు ఇంట్రెస్ట్ లేదు మామ బొక్క వీళ్ళే పాపం రగిలిపోతా ఉన్నారు. యో మొన్నవాడిని వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు కాదు బ్రో అది మెసేజ్ పెట్టి అంత చిన్నది కాదు బ్రో మీ బూతులకు ఫ్యాన్ అంట రే వదిలేను రే ఎందుకు మామ గెలుక్కుంటారు వినీట్ ఫేస్ క్యామ్ అంట వద్దు మామ అప్పుడు ఇంకా మనస్ఫూర్తిగా తిట్టబుద్ది అవ్వదు ఎందుకులే పాపం ఒరిజినల్గా తిడతనట్టు ఫీల్ అవుతాడు ఎందుకు వచ్చిందని అన్న పైన కూడా ఉన్నాడు అన్న నీ పైన చూసాను చూసాను
అట్లా ఆగుతాడన్న చెప్పే అలా ఆగుతాడన్న అంటే చూసామన్నా అన్నో ఆడు ఒకటే టీము సెవెన్ కే వాచింగ్ మామా అంట ఏ వాచింగ్ గురించి కాదురా ఇదంతా వదిలేండి రా నాయన సర్లే అన్న ఇంకెవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బ్రో ఐడి అంట.